మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కాలకేయ ప్రభాకర్ బాహుబలి ఇచ్చిన బూస్ట్తో స్టార్ అయిపోయాడు. హీరోగా కూడా కొన్ని సినిమాలు స్టార్ట్ చేశాడు. అయితే జయసింహ మూవీతో కాలకేయ ప్రభాకర్ కి మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం దక్కింది. దాంతో బాలయ్యతో నటించడం గురించి తన అనుభవాన్ని ఒక న్యూస్ ఛానల్ టీవీ ఇంటర్వ్యూతో పంచుకున్న ప్రభాకర్ పాత జ్ఞాపకాన్ని ఒకటి షేర్ చేసుకున్నాడు. గతంలో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ మూవీ పరమవీర చక్రాలో ఆఫర్ కోసం తనకు కాల్ వస్తే మళ్లీ చెబుతాను అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడట ప్రభాకర్. కారణం, తనను బాలయ్య గురించి ఇతరులు వేరే రకంగా చెప్పడం, గుడ్డిగా నమ్మడం వల్ల మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు తెలిపాడు. అలా ఆ సినిమాకి చేయను అని చెప్పేశాడట. కాలక్రమేణా తాను విన్నవి అబద్ధం అని తెలుసుకున్న ప్రభాకర్ మరో అవకాశం కోసం చూస్తున్నప్పుడు జయసింహ వచ్చింది. ఆయనతో నటించిన 30 రోజుల్లో 28 రోజులు మా ఇద్దరికే సింగిల్ షాట్స్ ఉన్నాయని, అప్పుడు తనకు బాలయ్యలోని గొప్పతనం తెలిసిందని చెప్పిన ప్రభాకర్ చెప్పుడు మాటలు వినడం వల్లే అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న సంగతిని గుర్తు చేసుకున్నారు. బాలయ్య ఎనర్జీ తనను ఆశ్చర్యపరిచిందని చెప్పిన ప్రభాకర్ ఇక ఎన్నిసార్లు అయినా ఆయనతో నటించడానికి రెడీ అని చెప్పడం విశేషం.